ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి పట్టణం నందు కదిరి మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి ఏదైతే వేమారెడ్డి సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి చావిడి వరకు ఈ రోడ్లు విస్తరణలో భాగంగా కదిరి అభివృద్ధి జరిగింది. జనసందోహం పెరిగారు. అలాగే వెహికల్స్ కూడా నిత్యం వేలాది వెహికల్స్ వస్తుంటాయి. ముందుగా ఈ యొక్క రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు కదిరికి హాట్ బుల్ లాంటిది, చాలా వాల్యుబుల్ అయినటువంటిది. ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపు కుడివైపు ఎడంవైపు చాలా కొన్ని వందల సంఖ్యలో అంగళ్ళు, వివిధ వ్యాపారాల రీత్యా వ్యాపారాలు చేసుకున్నటువంటి ప్రజలు అద్దెకుంటూ, కొంతమంది ఓన్గా హౌస్ ఓనర్స్ కూడా ఉన్నటువంటి విషయం మనకందరికి తెలిసినటువంటి విషయమే. గత 2 సంవత్సరాల నుండి కరోనా ఒకవైపు, అలాగే కరోనా ఎఫెక్ట్ అయిపోయింది కోలుకున్నామంటే ఈ రోడ్లు డెమాలిష్. కదిరిపట్నంలో దీనికైతే అందరూ సాయ సహకారాలు అందిస్తున్నా కూడా ఈ రోడ్లు పూర్తి కావాలని మనం అనేక సంఘటనలు మనం ఈ న్యూస్ ద్వారా పెట్టాము. అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కూడా వచ్చినటువంటి పరిస్థితులు. అలాగే ఈ మధ్యకాలంలో ఈ ఎవరైతే ఈ రెంటల్కి ఉంటున్నారో వీళ్ళు కూడా ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి. రోడ్లు పూర్తి చేయాలి, ప్రగతిగా పూర్తి చేయాలనేటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే కదిరి మున్సిపాలిటీ వారు, అలాగే కదిరికి సంబంధించి శాసనసభ్యులు, ఎవరైతే ఈ యొక్క నిర్మాణం చేయబడుతున్నటువంటి గుత్తేదారులు అందరూ కూడా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వారి మీద కదిరి ప్రజానీకం అంతా ఒత్తిడి తీసుకొచ్చింది. దానివల్ల అదిగాక వాళ్ళు కూడా ఇది చేయాలనే సంకల్పంతో ఈ యొక్క రోడ్లు అయితే దాదాపు ఈ మనం ఒకసారి చూస్తే వేమారెడ్డి సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నుండి చావిడి వరకు ఈ రోడ్లు అయితే నిర్మాణ దశలో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ దుమ్ము ధూళి అనేటువంటిది తొలగిపోయింది, దుమ్ము ధూళి అనేటువంటిది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనం తారేశారు, మనం అంతా గమనించవచ్చు. ఒక 3-4 రోజుల నుండి పనులు వర్క్ అనేటువంటిది జరుగుతుంది. ఇంకా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని గుత్తేదారులు కానీ సంబంధిత అధికారులు కానీ చెప్తున్నారు. కొన్ని ఆటుపోట్లు ఉన్నాయి, అవన్నీ అధిగమిస్తాం. అధిగమించిన తర్వాత మొత్తం రోడ్డు అనేటువంటిది నిర్మాణంలోకి వస్తుంది. రోడ్డు అందుబాటులోకి ప్రస్తుతానికి వచ్చింది, కానీ తాత్కాలిక రోడ్డు కాదు, అందుబాటులోకి మొత్తం శాశ్వతంగా రావాలంటే ఇంకొద్ది టైం పడుతుంది. అది జస్ట్ 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, నెల కావచ్చు. అంతలోపే రోడ్డు అనేటువంటిది అందరి కదిరి ప్రజానీకానికి అందుబాటులోకి వస్తుందని సంబంధిత అధికారులు, సంబంధిత పొలిటీషియన్స్ కూడా మనకు చెప్పినటువంటిది. వారికి అందరికి కూడా మరొక్కసారి ఎవరైతే కదిరి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఉన్నారో, టీపీఓ గారు ఉన్నారో, సంబంధిత అధికారులు ఉన్నారు, అలాగే ఈ గుత్తేదారులు ఉన్నారు, కాంట్రాక్టర్ ఉన్నారు, అలాగే ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి రోడ్డు ఇరువైపులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా, హౌస్ ఓనర్స్, రెంట్కు ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరికీ మా యూనివర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ రోడ్లు కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద కూడా ఉందని, త్వరగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా, ఇంకా రేపు నెలలో కదిరి బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇది ఒకసారి ఆలోచించి ఈ యొక్క రోడ్డు కూడా నిర్మాణం చేపడితే బాగుంటుందని కదిరి ప్రజానీకం అందరూ ఆశిస్తున్నారు.